Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏకంగా ప్రజల్నే పక్కదారి పట్టించేలా పవన్ రాజకీయం. జనసేన కార్యకర్తల అరెస్టులపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనాలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉంది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన జరిగిన ర్యాలీలో తన పక్కనే నిలబడిన కారణంగా 15 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ర్యాలీకి అనుమతి అడిగినప్పుడు రిక్వెస్ట్ లెటర్లో సంతకాలు చేసిన 15 మందిపై పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ర్యాలీకి పర్మిషన్ అడుగుతూ పార్టీ నుండి లెటర్ ఇచ్చేటప్పుడు 15 మంది సంతకాలు ఎందుకు చేయాలి? పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా పర్మిషన్ కోసం ఎవరో ఒక బాధ్యుడు సంతకంతో లెటర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. సరే, ఇక్కడ పోలీసులు అరెస్టు చేసింది లెటర్లో సంతకాలు పెట్టారని కాదు. ఈ నెల 15న సాయంత్రం విమానాశ్రయంలో మంత్రుల కార్లపై దాడులు చేశారన్న కారణంతోనే తమ కార్యకర్తలపై పోలీసులు 307 సెక్షన్ క్రింద కేసులు పెడతారా? 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కదా అని పవన్ ఆశ్చర్యపోయారు. మంత్రుల కార్లపైన దాడులు చేశారు కాబట్టే 307 సెక్షన్ కింద కేసులు పెట్టారు. మంత్రులపై దాడులు చేసిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ 100 మందిని అరెస్టు చేశారు. ఇంకా మంత్రుల కార్లపై దాడులు చేసిన వారంతా పవన్ బస చేసిన హోటల్లో దాక్కున్నారు. అంటే పవన్తో పాటు ఉంటే పోలీసులు వచ్చి అరెస్టులు చేయలేరని అనుకుండవచ్చు. అయితే పోలీసులు హోటల్లోకి వెళ్ళి దొరికిన వారిని అరెస్టులు చేశారు. ఇక్కడే పవన్కు బాగా మండుంటుంది. మంత్రుల కార్లపై దాడులు చేసినందుకు పోలీసులు అరెస్టు చేస్తే పవన్ మాత్రం ర్యాలీ పర్మిషన్ అడిగారని అరెస్టులు చేశారని చెప్పి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ర్యాలీకి పర్మిషన్ అడిగితే పోలీసులు ఎందుకు అరెస్టులు చేస్తారు? పర్మిషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నిరాకరిస్తారంతే. కానీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి అరెస్టులు చేసేస్తారా? మంత్రుల కార్లపై దాడులు చేసింది తమ కార్యకర్తలే అని అంగీకరించలేక జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్లే అనుమానంగా ఉంది.